డోంట్ వర్రీ బీ హ్యాపీ, డాక్టర్ ప్రభాకర్ జైని గారు రాసినటువంటి కథ. ఆ భార్యాభర్తలు స్వేచ్ఛాప్రియులు, గొప్ప జీవితాన్ని చవి చూశారు. రిటైర్మెంట్ తర్వాత వయసులోనూ వాళ్ళది ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్సే. భార్యతో తొలిసారి పొందిన అనుభూతులని ఈనాటికి ఆస్వాదిస్తూ ఉంటాడు అతను. డోంట్ వర్రీ బీ హ్యాపీ అనేది అతడి జీవన మంత్రం. ఎంతగా అంటే, బ్యాంక్ లాకర్ రూమ్లో ఉన్నప్పుడు కూడా భార్య సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను ముద్దులతో ముంచెత్తుతాడు. ప్రతి క్షణాన్ని అపురూపంగా భావిస్తూ, ప్రతి క్షణంలో అందాన్ని ఆనందాన్ని నింపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అతను. ఎందుకంటే, కథలోకి వెళ్దాం. శాంత రెడీయా? ఒక్క క్షణమండి, క్యాబ్ వాడు రావడానికి 5 నిమిషాలు టైం పడుతుందని ఫోన్లో చూపిస్తోంది. అప్పుడే మీరు ఎందుకు హడావిడి పడుతున్నారు అని తన బెడ్రూమ్లోంచి అరిచింది మా ఆవిడ శాంత. ఓకే ఓకే, డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ సోఫాలో కూర్చున్నాను. ఈ డోంట్ వర్రీ బీ హ్యాపీ అన్నవి మామూలు మాటలు కాదు, అది నా జీవన వేద సారాన్ని తెలిపే సందేశం. మంత్ర ఆఫ్ మై లైఫ్. 2 నిమిషాల్లో చీర మార్చుకుని శాంత బయటకు వచ్చింది. 68 ఏళ్ళు వచ్చిన శాంత నాకు అందంగానే కనిపిస్తుంది. ఆ లేత పలుచటి చెంపలు నా నీడలు కనిపిస్తాయా అన్నంత సౌకుమారింగా ఉంటాయి. చాలా వరకు తెల్లబడ్డ జుట్టు, శ్వేత కిరీటాన్ని ఆమె శాశ్వతంగా ధరించినట్టుగా సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది. స్లిమ్గా ఉంటుంది కాబట్టి నాకున్న పొట్ట వల్ల నాకన్నా పొడుగ్గా అనిపిస్తుంది. హాయ్ బ్యూటీ అన్నాను ఆమెను మురిపంగా చూస్తూ. సరేలేండి ముసలి బ్యూటీని, పదండి క్యాబ్ ఇన్ 2 మినిట్స్ అంది గాగులు సర్దుకుంటూ. ఎవడు నిన్ను ముసలి అన్నది చెప్పు, వాణ్ణి షూట్ చేసి పారేస్తాను. మొన్న మీరే అన్నట్టు గుర్తు అని నవ్వుతూ అంది ఇంటికి తాళం వేస్తూ. నాకు ఎగ్జెంప్షన్, నేనేమైనా అనొచ్చు అన్నాను ఉడుక్కుంటూ. మేము మా 4వ ఫ్లోర్ అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగేసరికి క్యాబ్ రెడీగా ఉంది. బంజారా హిల్స్లో సిటీ సెంట్రల్ మాల్కు పక్కన రోడ్లో ఉన్న బ్యాంకుకు చేరుకోగానే పేటీఎం ద్వారా బ్యాంకులు డబ్బు క్యాబ్కి డబ్బులు చెల్లించింది చెప్పడంతో ఇద్దరం బ్యాంకులోకి వెళ్ళేసరికి మేనేజర్ రావు గారు మా కోసం ఎదురు చూస్తున్నారు. రావు గారు యూనివర్సిటీలో మా ఇద్దరి దగ్గర స్టూడెంటే. రావు గారు, మా అకౌంట్లన్నిటికీ నామినేషన్స్ ఉన్నాయా లేవా అన్నది ఒక్కసారి చెక్ చేయాలి. మా ఇండివిజువల్ అకౌంట్లన్నింటినీ జాయింట్ అకౌంట్లుగా మార్చి వాటిని మా ఇద్దరిలో ఎవరైనా ఆపరేట్ చేసుకునే విధంగా మార్చాలి. లాకర్ అకౌంట్ను కూడా జాయింట్ అకౌంట్గా మార్చాలి. అన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చాం, తొందరలేదు, మేము బయట వెయిట్ చేస్తాం, కానీ అన్నీ పూర్తి చేయండి అన్నాను. శాంత నా వైపు వింతగా విస్మయంగా చూసింది. ఏం పర్వాలేదు సార్, మీరు ఇక్కడే నా ఛాంబర్లోనే కూర్చోండి, కాఫీ వితౌట్ షుగర్ పంపిస్తాను అన్నాడు. ఓకే డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాను. ఆయన బయటకు అడుగు వేయగానే ఏమిటండి ఇదంతా అంది కంగారుగా నా చేతులు పట్టుకుంటూ. నేను సమాధానం చెప్పేంతలోనే తన కంటి గవాక్షంలో కన్నీటి సుడులు నిలిచాయి. నేను నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, డోంట్ వర్రీ బీ హ్యాపీ, ఎందుకు కన్నీరు, నాకేం కాలేదు, గుండ్రాయిలా ఉన్నాను. మూర్తిగారే ఫోన్ చేసి నామినేషన్ లేవని వాళ్ళ ఆడిటర్లు అభ్యంతరం చెప్పారనంటేనే వచ్చాను, అంతకన్నా ఇంకేం లేదు, ఏదేదో ఊహించుకోకు, కావాలంటే నువ్వే మూర్తిగారిని అడుగు అన్నాను దబాయింపుగా. అయినా నా వైపు అపనమ్మకంగానే చూస్తూ, నామినేషన్లు సరే, ఈ జాయింట్ అకౌంట్లో గోలేమిటి అని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తింది. నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇంతలో చట్టుకుని ఒక ఐడియా వచ్చి, ఎలాగో వచ్చాం కదా, ఈ రోజుల్లో జాయింట్ అకౌంట్లు ఉంటేనే మంచిదని మన ఆడిటర్ సలహా ఇచ్చాడు అన్నాను. నేను నమ్మను అంది కోపంగా దృఢంగా. అంటే మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నానని ఉద్దేశం? నేను కూడా అన్నాను గట్టిగా చిరాకుగా. ఇంతలో మూర్తిగారు కొన్ని ఫామ్లు తీసుకొచ్చి, ఏంటి సార్ ఎనీ ప్రాబ్లం అన్నాడు నవ్వుతూ. నో 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 వర్రీస్ బీ హ్యాపీ, కానీ మా మేడంకి మీరైనా చెప్పండి మూర్తిగారు, మీరు రమ్మంటేనే కదా మేము వచ్చాం, తను ఇంకేదో ఆలోచిస్తోంది అన్నాను. అవును మేడం, మా ఎక్స్టర్నల్ ఆడిటర్లు ప్రతి ఒక్క అకౌంట్కి నామినేషన్ ఉందా లేదా అని చెక్ చేసి నోట్ ఇచ్చారు, లేని వారందరినీ పిలుస్తున్నాం, అలాగే మిమ్మల్ని పిలిచాం, నథింగ్ స్పెషల్, ఏ రొటీన్ ప్రొసీజర్ అన్నాడు. మరి ఈ జాయింట్ అకౌంట్లు ఆ విషయం నాకు తెలియదండి, బట్ ఇట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండ్ బెటర్ అన్నాడు నవ్వుతూ. శాంత మౌనం వహించింది. ఆమె ముఖం చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఆ విషయం మరింత సాగదీయటం భావ్యం కాదని ఊరుకున్నట్టు అనిపించింది. సంతకాలన్నీ అయిపోయాక లాకర్ రూమ్లోకి వెళ్ళాం. ఈ మధ్యనే లాకర్లకు పాత పద్ధతిలో పాటు డిజిటల్ తాళం సిస్టమ్ కూడా ప్రవేశపెట్టారు ఒక ఆఫీసర్. మాస్టర్ కీతో ఓపెన్ చేసి
మీ పాస్వర్డ్ ప్రెస్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. మీ పని అయిపోయాక దగ్గరికి లాగి మీ కీని మీరు తీసేసుకోండి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. నేను శాంతా దగ్గర ఉన్న నా స్మార్ట్ ఫోన్ తీసుకుని నోట్స్ అన్న ఫోల్డర్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అని తెలుగులో రాస్తున్న పేజీ ఓపెన్ చేశాను. దాంట్లో చివరిన ఒక నెంబర్ ఉంది, దాన్ని శాంతకి చూపించాను. ఇదే మన లాకర్ కోడ్ నెంబర్ అని చెప్పి ఫోన్ ఆఫ్ చేసి తన చేతిలో పెట్టి, చెప్పు కోడ్ నెంబర్ ఎంత అని అడిగాను. శాంత అయోమయంగా చూసింది. ఫోన్ ఆన్ చేసి నోట్స్ అన్న ఫోల్డర్కి వెళ్ళి పాస్వర్డ్స్ అన్న పేజీ ఓపెన్ చేసి పాస్వర్డ్ ఏంటో చెప్పు అన్నాను. శాంతకి ఈ మధ్య స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేసే విధానం చెప్తున్నాను. స్మార్ట్ ఫోన్ కనుక సరిగా వాడటం వస్తే రోజువారీ జీవితం ఎంత ఈజీగా ఉంటుందో నేర్పుతున్నాను. తనకు కూడా అది ఇంట్రెస్టింగ్గానే ఉంది. అందుకే క్యాబ్ బుక్ చేయటం, పేటీఎం డబ్బులు, గూగుల్ పే వంటివి యాప్లను ఉపయోగించి ఎలా డబ్బులు పే చేయాలో నేర్పాను. తనకు స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి నా ఫోనే వాడుతూ ఉంటుంది. అందుకే నానాతంటాలు బడి ఆ పేజీ ఓపెన్ చేసి S261-1969 అని చెప్పింది. ఓపెన్ చేయి అన్నాను. కీబోర్డ్లో ఆ నెంబర్లను పంచ్ చేసి లాకర్ ఓపెన్ చేసింది. గుడ్, ఈ కోడ్ నెంబర్ మన ఇద్దరికీ మాత్రమే తెలిసిన పాస్వర్డ్, ఎవరికీ చెప్పకూడదు, టాప్ సీక్రెట్, బాబుకి అమ్మాయిలకు కూడా చెప్పకూడదు అని చెప్తూ అందులో ఉన్న నగలు, ఆస్తిపత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, పెన్షన్ పేపర్స్, వీలునామా అన్నీ తీసి వాటి గురించి వివరిస్తూ ఒక పద్ధతి ప్రకారం అమర్చిన ఫైల్ ఫోల్డర్లు చూపించాను. ఒక పక్కగా ఉన్న క్యాష్ చూపించాను. తర్వాత లాక్ చేయమని చెప్పాను. తను వెళ్దామని లేస్తుంటే చేయి పట్టుకుని ఆపాను. ఆ చేతిని ఆప్యాయంగా తడిమాను. బంగారు గాజులు ఎన్ని ఉన్నా తనకు మట్టి గాజులు అంటేనే ప్రీతి. పసుపు పచ్చటి వంటి ఛాయ మీద ఆకుపచ్చని గాజులు అందంగా అమరాయి. శాంత ఆశ్చర్యంగా చూసింది. ఇంతకీ ఈ నెంబర్ ఏంటో తెలుసా అన్నాను. అంది నన్ను విస్మయంగా చూస్తూ. యూనివర్సిటీలో మాత్రం మెడల్స్ అన్నీ నువ్వే కొట్టేసి నన్ను పిచ్చివాణి చేస్తావు. ఈ నెంబర్ ఏమిటో తెలియదా? ఆలోచించు. ఈ లోపల ఇంకో కాఫీ పంపమని మూర్తికి చెప్పొస్తాను అని నిష్ఠూరంగా అని లేవబోయాను. అబ్బా మీ తెలివితేటలు, నో కాఫీ, తాగితే గ్రీన్ టీ లేదంటే అరగంటలో భోంచేద్దాం అంది. మాటల్లో పెట్టి మరో కాఫీ తాగుదాం అనుకున్న నా పాచిక పారనందకు చిరాగ్గా, సరే సరే ఆ నెంబర్ ఏమిటో చెప్పు అన్నాను. తను నా దగ్గరకు వచ్చి నా జుట్టులో చేతులు దూర్చి, ఇప్పుడు కాఫీ తాగితే అన్నం అరగదు, తర్వాత చాలా ఇబ్బంది పడతారు అంది బాధగా. అది నిజమే, నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఆరోగ్యం మరీ సున్నితం. ఆ విషయం మా ఇద్దరికీ తెలుసు. నేను నోరు కట్టుకోలేను. మనసు తిండి మీదకి, కాఫీ మీదకి లాగుతూ ఉంటుంది. తను అడ్డుకట్ట వేయకపోతే, నా తిండి విషయంలో కఠినంగా ఉండకపోతే నేను హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తన మనసు గాయపడుతుంది, విలవిల్లాడుతుంది. తన మొహం మీద దిగులు మేఘాలు కమ్ముకుంటే నా గుండె కోసినట్టు అవుతుంది. అందుకే సాధ్యమైనంతవరకు తనను సంతోషంగా ఉంచాలని, నేను నన్ను ఆరోగ్యంగా ఉంచాలని తను తపన పడుతూ ఉంటాం. అవునరా బంగారం, ఓకే డోంట్ వర్రీ. సరే నెంబర్ సంగతి ఏమిటి అన్నాను. నేను తన నడుం చుట్టూ చేయి వేసి తన శరీరం నాకు తాకుతుంటే నాకు ఒక అలౌకిక ఆనందం, తన తనువు నుంచి నా శరీరంలోకి ఒక చైతన్య స్రవంతి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. తన నుంచి ప్రసరించే జీవశక్తి నాకు అపారమైన బలాన్ని ఇస్తుంది. ఏంటండి మరీ మితిమీరుతున్నారు, ఇది బ్యాంక్ అని మర్చిపోయారా ఏమిటి అంది నవ్వును ఆపుకుంటూ చిరుకోపంతో. నడుము మీద నుంచి నా చేతిని తోసేస్తూ, ఇది లాకర్ రూమ్, మనం బయటికి వెళ్ళే వరకు ఎవరు రారు. బంజారా హిల్స్ నడిబొడ్డున ఇంతమంది మధ్యలో రొమాన్స్ ధైర్యంగా చేయగలిగే మగాడు నీ మొగుడు, నీకేం భయం లేదు అన్నాను. నేను నా చేతిని మళ్ళీ తన నడుము చుట్టూ బిగిస్తూ, తను నా చేతిని మళ్ళీ తోసేస్తూ, అబ్బో సంబంధం సంబడం బాగానే ఉంది కానీ నాకేం తోసట్లా, మీరే చెప్పండి లేదంటే వెళ్దాం పదండి, ఇంకా వంట కూడా చేయలేదు అంది నా చేతిని వదిలిస్తూ. నేను నవ్వుతూ, పిచ్చిముద్దు, అది నేను నీకు మొదటి ముద్దు పెట్టిన రోజు, నా జీవితంలో మొట్టమొదటిసారిగా అపురూపమైన రుచిని ఆస్వాదించిన, హ్యాపీ జీవితానికి నాంది పలికిన సంబరం, అదే సంరంభం అన్నాను. శాంతి సిగ్గుల మొగ్గయింది. మేమిద్దరం ఉస్మానియా యూనివర్సిటీలో బాటనీలో ఎంఎస్సీ చేస్తున్నప్పుడు ప్రేమించుకున్నాం. కులాల సమస్య రాకపోవడంతో పద్ధతి ప్రకారం కరీంనగర్ జిల్లాలోని వాళ్ళ ఊరికి పెళ్లి చూపులకు వెళ్ళాం. పెద్దవాళ్ళు వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉంటే శాంత నన్ను తన రూముకి తీసుకెళ్ళింది. పెళ్లి చూపుల కోసం శాంత అందంగా తయారైంది. తలంటు పోసుకున్న జుట్టు, చేతికి వంక కడియం, నడుముకు వడ్డాణం, లేత గులాబీ రంగు పట్టు చీరలో అప్సరసలా మెరిసిపోతుంది. నేను చటుక్కన తనను కౌగిలిలో బంధించి ముద్దు పెట్టాను. ఇప్పట్లా కాదు, అప్పుడు తన తలుపు దగ్గరగా జరిపి సహకరించింది. నిజంగానే నువ్వు ముసల్దానివి అయిపోతున్నావై, అది నిన్ను నేను మొదటిసారిగా ముద్దు పెట్టుకున్న రోజు మీ ఇంట్లో
నీ గదిలో గులాబీ రంగు పట్టు చీరలో 26 జనవరి 1969. ఎస్ అంటే శాంతని 26/1/1969 ముద్దు పెట్టిన రోజు గుర్తొచ్చిందా అన్నాను. మీకు ఆ విషయం ఇంకా గుర్తుందా? నిజంగా అంది ఆశ్చర్యపోతూ. అదొక్కటే కాదు, మీ గురించిన అనేక విషయాలు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. ఏది ఒక్కసారి ఆ సీన్ రిపీట్ చేద్దాం. నీ అధరామృతంలో అప్పటికీ ఇప్పటికీ టేస్ట్ మారిందేమో చూద్దాం అన్నాను. చిచి అంది దూరంగా జరుగుతూ. ఓసి పాపాత్మురారా, ఏదో తెలుగు సినిమాల్లో వెళ్ళను చూశానట్టుగా చీచీ అని అన్నావేంటి? నేను నీ మొగుడినేగా, ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అడిగాను అన్నాను కొంటిగా. ఏమిటండి ఇలా చెలరేగిపోతున్నారు? మీరు నా మొగుడే కానీ బ్యాంకులో ఉన్న విషయం కూడా మర్చిపోయారా అంది కిసుక్కు నవ్వుతూ. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. అయితే ఇంటికి వెళ్ళాక కూడా టేస్ట్ చేయొచ్చు అన్నాను. చిచి ఏంటి మరీ బరి తెగిస్తున్నారు ఇవాళ అంది శాంత. నాదేం తప్పులేదు, తప్పంతా నీదే, నువ్వెందుకు ఇంతలా ముద్దు రావాలి చెప్పు అన్నాను తిక్కతిక్కగా. శాంత ఆశ్చర్యపోయి చూస్తుంటే డోంట్ వరీ డియర్, బీ హ్యాపీ అంటూ కన్ను గీటాను. ఇంటికి వచ్చేటప్పుడు మంచి హోటల్లో భోంచేసి పక్కనే ఉన్న ఒక మొబైల్ షాపులో శాంత వద్దన్నా వినకుండా శాంత కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుని ఇంటికి క్యాబ్లో బయలుదేరాం. కారులో అలసిపోయి కళ్ళు మూసుకున్న శాంతం చూస్తూ కూర్చున్నాను. భూమి పొరల్లో టెక్టానిక్స్ ప్లేట్లు కదలిక వల్లనే భూకంపాలు పుడుతుంటాయని శాస్త్రవైజ్ఞులు భావిస్తుంటారు. అలాగే ఆ రోజున శాంతం చూస్తుంటే నా మనసు పొరల్లో అనేక పులకరింతల కదలికలు జరుగుతున్నాయి. వాటి వల్ల నా గుండెలోతు పొరల్లో ప్రేమ కంపాలు పుడుతున్నాయి. వాటి తీవ్రత కొలిచే ఏ రిచర్డ్ స్కేల్ నా దగ్గర లేదు. కేవలం నా కంటి గవాక్షం గుండా కురిసే ప్రేమజల్లులే వాటి తీవ్రతకు కొలమానం. శాంతకు ఈ మోడర్న్ ఫోన్లు కంప్యూటర్లన్నా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ అవి అందుబాటులో లేనప్పుడేమో కానీ ఇప్పుడు ఆ సౌకర్యం లభిస్తున్నప్పుడు వాటిని వాడుకొని కంఫర్టబుల్గా జీవించాలి అన్నది నా ఉద్దేశం. ఇంతకుముందు ట్యాక్సీని ఇంటి ముందుకు పిలిపించాలంటే నానా కష్టమయ్యేది. అలా అని ఆటో వాళ్లతో బేరాలు, వాళ్ళకి అడ్రస్ చెప్పడాలు, వాడు అసందులోకి రావడం, మొరాయించడం వంటి చికాకులన్నిటికీ పరిష్కారమే స్మార్ట్ ఫోన్. చిటికలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, క్షణాల్లో కారు ఇంటి ముందు వాలిపోతుంది. అడ్రస్ పదే పదే చెప్పకుండా కావలసిన చోట దింపుతాడు. రేటు దగ్గర కూడా బేరాలేమీ ఉండవు. మాకు కారు ఉంది కానీ పర్మనెంట్ డ్రైవర్ లేడు. చిన్న చిన్న పనులకు దగ్గరగా ఉంటే నడిచి వెళ్తాం, లేదంటే క్యాబ్ బుక్ చేస్తాం. ఏదైనా ఫంక్షన్లకి, సభలకి, సన్మానాలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు డ్రైవర్ని హైర్ చేసుకుంటాం. మనం కంఫర్ట్ జోన్లో నివసించే విధంగా మన జీవన విధానాన్ని మనమే మార్చుకుని జీవించాలి. మరణం వచ్చే వరకు జీవితాన్ని పండగ సంబరంలా జీవిస్తూ మరణించాలి అన్నది నా ఫిలాసఫీ. అందుకే నేను ప్రతిసారి డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటుంటాను. ఈ మాట ఎదుటి వాళ్ళకే కాదు నాకు కూడా నేనే చెప్పుకుంటాను. శాంత నా మాటలు విశ్వసిస్తుంది కానీ ఆ పనులన్నీ నేనే చేయాలంటూ తను పెద్దగా ఆసక్తి చూపదు. మేమిద్దరం రిటైర్ అయ్యే దాదాపు 10 ఏళ్ళు. నేను రిటైర్ అయ్యే నాటికే తనకు మరో 2 సర్వీస్ ఉన్నా వదులుకుని నేను ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి వస్తుందని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది. మాకు డబ్బుకు పెద్దగా ఇబ్బంది లేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి, అందరి జీవితాల్లో సెటిల్ అయిపోయారు. బాబు హైదరాబాద్లో సిటీలోనే ఉన్నా వాడికి ఉద్యోగానికి దగ్గరగా ఉంటుందని హైటెక్ సిటీ దగ్గరలో ఇల్లు కొనిచ్చాం. ఒకవేళ అలా కాకుండా వాడికి పెళ్ళయ్యాక మేము విడిగానే ఉండాలని మొదటి నుంచి అనుకున్నాం. ఎందుకంటే మేమిద్దరం స్వేచ్ఛాప్రియులం, వేలాది మంది విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దిన వాళ్ళం. మా జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో మాకు తెలుసు. శాంతది స్వతహాగా స్వతంత్ర ప్రవృత్తి, ఎవరైనా అనవసరంగా ఒక మాట అంటే పదే పడే రకం కాదు. మేమంటే ఒకరంటే ఒకరికి ప్రాణమైన ఈ 50 ఏళ్ల వైవాహిక జీవితంలో మా మధ్య కూడా ఎన్నోసార్లు అలకలు, అపార్థాలు, అనుమానాలు, గొడవలు, మౌన పోరాటాలు జరిగాయి. కానీ వాటిని తెగేదాకా లాక్కుండా మరిచిపోయి నవ్వుకున్నాం. కానీ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన మన పిల్లలు కూడా ఈ మధ్య ఈగోలకు పోతున్నారు. గుండెల్లో ప్రేమ వాహినులు పొంగుతున్నా వారి ఈగోపు హట్ అయిందని భావిస్తే చాలు, అన్నీ మరిచిపోయి అనుబంధాలనే తెంచుకునేందుకు సిద్ధపడుతున్నారు. అసలు ఈ ఈగో, ప్రేమ అనే రెండు భావనలు ఒకే చెట్టుకున్న రెండు కొమ్మల్లాంటివి. అలా అయితే ప్రేమ ప్రతిసారి సారీ చెప్పాలనుకుంటుంది, ఈగో మాత్రం ప్రతిసారి ఆ సారీ ఏ వినాలనుకుంటుంది. అయితే అది సాధ్యపడదు. కాబట్టే ఈ వైరుధ్యాలు పై పొరలు తొలగించి చూస్తే ప్రేమ ఈగో రెండిటి భావన ఒకటే. కానీ అంత తీరిక ఈనాటి యువతకు ఉండట్లేదు. దానికి కారణం ఉంది. ఈనాటి యువతీ యువకులు ఆర్థిక స్వావలంబన, వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆధునికపు జీవితపు ఒత్తిడులు, బహుముఖ బూటకపు జీవితం జీవించవలసి రావటం, చిన్న వయసులోనే కెరీర్ పరంగా పెద్ద పెద్ద లక్ష్యాల సాధన వేటలో ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారు. ఒక్క క్షణం పరుగు పందెం ఆపి జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.
అందుకే ఇవన్నీ అర్థం చేసుకున్న పెద్దలం మనమే అడ్డు తొలగి మా వారి జీవితాన్ని వారిని జీవించనియాలి. నిశ్శబ్దంగా సర్దుకుని పక్కకు తప్పుకుని వారిని రాచబాటలో పయనింపజేయాలి. లేకపోతే రెండు తరాల మధ్యన ఘర్షణ తప్పదు. అటువంటి పరిస్థితి ఎదురుకాకూడదనే రిటైర్ అయిన తర్వాత మేమిద్దరమే స్వేచ్ఛగా మా జీవితం గడపాలని నిశ్చయించుకుని విడివిడిగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ యుగోల గోల లేకుండా అభిమానాలు పొంగుతున్నాయి. శేష జీవితం అన్న పదమే నాకు నచ్చదు. 60 ఏళ్ల వరకు అద్భుత జీవితం గడిపాం, తర్వాత మిగిలింది శేష జీవితం కాదు. బాధ్యతలన్నీ తీర్చుకున్న తర్వాత సంతృప్తికరమైనటువంటి కాలాన్ని గడపబోయే విశేష జీవితం అని నా అభిప్రాయం. రిటైర్ అయిన తర్వాత మేమేమీ రికామీగా ఇంట్లో కూర్చుని ఈసురోమంటూ కాలం గడపలేదు. ఏ సీజన్ను బట్టి ఆ సీజన్కు అనుకూలమైన ప్రదేశాల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళి గడిపాం. మా ఆరోగ్యాలు పర్మిట్ చేసినంతవరకు ప్రపంచం అంతా తిరిగాం. టీచింగ్ ప్రొఫెషన్లో పాఠ్యాంశం వృక్షశాస్త్రం. ఆ పరంగా మా ఇద్దరికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు. మా దగ్గర చదువుకున్న విదేశీ యూనివర్సిటీలో మంచి పొజిషన్స్లో ఉన్న మా పాత విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని విజిటింగ్ ప్రొఫెసర్లుగా పిలుస్తూ ఉంటారు. అలా కూడా చాలా దేశాలు తిరిగాం. ఎన్నో కోట్ల మందికి అసాధ్యమైన అందమైన అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించాం. సార్, వచ్చేసాం అని క్యాబ్ డ్రైవర్ అంటంతో నేను ఉలిక్కిపడింది ఆలోచన నుంచి తేరుకున్నాను. ఇంట్లోకి రాగానే అలసిపోయిన శాంత సోఫాలో కూలబడిపోయింది. ఎండకు తన మొహం వడలిపోయింది. చక్కటి ఉడికోలోన్లో తడిపిన నాప్కిన్తో తన ముఖం చేతులు తుడిచాను. కళ్ళు మూసుకునే థ్యాంక్స్ అంది. నేను తన పెదేలపై సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ డోంట్ వరీ, బీ హ్యాపీ అన్నాను. తన పక్కన కాసేపు మౌనంగా కూర్చున్నాను. తన మౌనాల సన్నిధి నాకు అనురాగాల పెన్నిది. నా రూమ్లోకి వచ్చి బట్టలు మార్చుకుని పడుకున్నాను, కానీ నిద్ర పట్టట్లేదు. ఏమిటండి ఇదంతా అని శాంత బ్యాంకులో అడిగినప్పుడు తెలివిగా సమాధానం దాటవేసిన ఆ ప్రశ్నే నా ముందు 1000 రెట్లు మ్యాగ్నిఫై అయ్యి వటుడింతయ అన్నట్టుగా పెరిగి ఇప్పుడు నా ముందు ప్రత్యక్షమై సమాధానం చెప్పమని నిలదీస్తున్నట్టుగా అనిపించింది. ఈ సమస్య సంవత్సరం క్రితం ప్రారంభమైంది. ఒకరోజు కంప్యూటర్ ముందు కూర్చుని ఒక సైన్స్ మ్యాగజైన్ పేపర్ డ్రాఫ్ట్ చేస్తుంటే మెదడులో క్షణకాలంలో 1000 వంతు సమయం పాటు ఒక విస్ఫోటనం జరిగింది. మెదడులో విస్పులింగాలు పేలినట్టయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. కళ్ళ ముందున్నది ఏదీ కనపడటం లేదు. ఒళ్ళంతా గాలిలో తేలిపోయినట్టు అయిపోయింది. కానీ నేను ఆ విషయం నుంచి వెంటనే తేరుకున్నాను. అసలు అటువంటి అనుభవం నాకు కలిగిందా లేక నేను అలా భ్రమిస్తున్నానా అని కూడా అనిపించింది. వెంటనే దాని గురించి శాంతకి చెబుదామని లేచిన వాడినల్లా ఆగిపోయాను. అసలు నాకే సరిగ్గా అర్థంగా నా సమస్యను చెప్పి శాంతను ఆందోళన గురిచేయటం అవసరమా అని నా మనసు నన్ను ప్రశ్నించింది. ఆ రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. ఆకాశంలో ఒక మెరుపు మెరిసి ఆ మెరుపు శాఖోపశాఖలుగా చీలి దగద్దగయానమాయనమైనటువంటి ఆ తీగలు ఆకాశం అంతా పరుచుంటున్నట్టుగా నా మెదడంతా వ్యాపించి ఒక విస్ఫోటనానికి గురైంది. మెదడు పొరల్లో ఒక పిడుగు పడ్డట్టుగా అయింది. ఒళ్ళంతా కంపించిపోయింది. ఆ రోజు ఉదయం కలిగిన అనుభవం నిజమేనని అప్పుడే అర్థమైంది. మొదటిసారి కన్నా రెండోసారి కొంచెం ఎక్కువసేపే ఆ మెరుపుల తాలూకు బాధ తెలిసింది. కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా అనిపించింది. కానీ 2 నిమిషాల తర్వాత లేచి అటు ఇటు తిరిగాను. మంచినీళ్ళు తాగాను. తర్వాత నార్మల్గానే అయిపోయాను. మరో 1 వారం రోజుల తర్వాత ఉదయం పూట పడబడ్డాయి. అని అడిగారు. పక్కనున్న బేని డోంట్ వర్రీ బీ హ్యాపీ అని థమ్సప్ సింబల్ చూపించాను. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అని నాకు అర్థమైపోయింది. ఆ రోజే యూనివర్సిటీకి వెళ్తున్నానని చెప్పి నా మిత్రుడైన న్యూరాలజిస్ట్ని కలిశాను. కొన్ని టెస్టులు స్కానింగ్ ఎంఆర్ఐ చేశాడు. వాటి ఫలితాలు చూడగానే అతని మొహం మ్లానమైంది. ఏదో సీరియస్గానే ఉన్నట్టు అనిపించింది నాకు. అతను చెప్పలేక నీకు మెదడులో ఒక చోట రక్తం గడ్డగట్టింది అని తేల్చాడు. ఆ క్లాట్ కరగడానికి కొన్ని మందులు ఇచ్చాడు. నేను నా విషయం శాంతకు చెప్పకూడదని అతనికి వాగ్దానం చేయించుకుని అతనితో బయటపడ్డాను. ఈ విషయం రహస్యంగా ఉంచి శాంతకు తెలియకుండా నా అనారోగ్యాన్ని దాచడం కోసం నానా తంటాలు పడవలసి వచ్చింది. నేను ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి పేపర్ ప్రజెంట్ చేయాలని రాత్రింబవళ్ళు రాసుకుంటూ ఉంటే శాంతకు ఇబ్బంది కలుగుతుందని, కంప్యూటర్ పెట్టడానికి స్థలం లేదన్న నెపంతో నా పడకను వేరే బెడ్రూమ్కి మార్చాను. మేమిద్దరమే కలిసి ఉన్నప్పుడు నాకేమైనా జరిగి నా రహస్యం బయటపడుతుందేమోనని గత సంవత్సరం కాలం నుంచి వణుకుతూ గడిపాను. కానీ భగవంతుడు ఆ విషయంలో దయతలిచాడు. నా వ్యాధి రహస్యాన్ని శాంత నుంచి దాచడంలో దేవుడు కూడా సహకారం అందించాడు. వ్యాధి ముదిరిన కొద్దీ నాకు అటాక్ రావడానికి ముందే కొన్ని నీరసంగా అనిపించేవి. పెదాలు చేతి వేళ్ళు వణుకుతుండేవి. ఈ ఆ లక్షణాలు కనపడగానే నేను నా రూమ్లోకి పరిగెత్తేవాడిని. 5 నిమిషాల్లో అటాక్ రావడం తగ్గిపోవడంతో నేను బయటకు వచ్చేవాడిని. ఆశ్చర్యంగా చూస్తున్న శాంతితో మంచి బ్రిలియంట్ ఐడియా ఒకటి వచ్చింది. మర్చిపోకముందే కంప్యూటర్లో రాసొచ్చాను అని చెప్పేవాడిని. కానీ
ఏ రోజైనా రూమ్లోకి వెళ్ళి నేను తిరిగి బయటికి రాకపోతే శాంత ఎలా తట్టుకుంటుందో అన్న భయమే నన్ను తినేసేది. పోని, నా వ్యాధి గురించి శాంతకు చెప్పేద్దామని డాక్టర్ సలహా అడిగాను. ప్రపంచం మొత్తంలో నీ సమస్యకి ఇది ఒక్కటే ట్రీట్మెంట్. నీకన్నా ఎక్కువగా నేనే వర్రీ అవుతున్నాను. దేవుడు దయ ఉంటే ఈ మందులతో నీకు తగ్గిపోవచ్చు, లేకపోతే అని నన్ను కౌగిలించుకుని విషాదం తొణికిసలాడుతుండగా అన్నాడు. కానీ మందులతో క్లాట్ కరగకపోగా దినదిన ప్రవర్ధమానమైంది, పరిమాణం పెరగసాగింది. దాంతో వ్యాధి లక్షణాలు తీవ్రమవుతున్నాయి. ఈ వయసులో ఆపరేషన్ చేయకూడదు అన్నాడు డాక్టర్ కన్నీటి వీడుకోలు పలుకుతూ. అందుకే నిన్ననే అంటే ఓహో అయితే సెలవు మిత్రమా అని చెప్పి బయటికి నడిచాను. నాకు అర్థమైంది. నా మెదడు సేఫ్టీ పిన్ తీసి విసరబడిన గ్రెనేడ్ బాంబులా ఉంది. అది ఏ క్షణానైనా బద్దలు కావడానికి సిద్ధంగా ఉంది. ఇంటికి రాగానే పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, పిల్లలతో తనివి తీరా వాట్సాప్ లైవ్లో ముచ్చటించాను. వృక్షశాస్త్రంలో ఉన్నత శిఖరాలను అధిరోహింపజేసిన నా మస్తిష్కమే ఇప్పుడు నన్ను మృత్యుకోహంలోకి నెట్టబోతోంది. మృత్యుదేవత పరిశ్వంగానికే ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా నిన్న రాత్రంతా గడిపాను. ఎందుకయ్యా నన్ను ఎందుకు తీసుకుపోవాలనుకుంటున్నావు? ఇంకా కొన్ని రోజులు బతకనీయచ్చు కదా, ప్లీజ్ అని మనసులోనే ఆ దేవదేవుణ్ణి వేడుకున్నాను. దేవుడు కరుణించినట్టుగా ఆ రాత్రి ఏమీ కాలేదు. మరునాడు నవనవోన్మేష శుభ సుగంధాలతో పరిమళిస్తున్న కొత్త ఉదయాన్ని సాదరంగా ఆహ్వానించాను, ఆస్వాదించాను. ఇక నుంచి నాకు ప్రతి ఉదయం అపురూపమైంది. రాత్రికి మరణ భయం, ఉదయాన జీవన సంరంభం. డైలీ బేసిస్ మీద నా ఆయుష్ను లెక్కించుకోవాల్సి వస్తోంది. ఇది ఒక్కటే నేను తన నుంచి దాచిన రహస్యం. ఈ విషయం తెలియని శాంత నేను తనతో సరసాలాడుతున్నానని, రాను చిన్నపిల్లాడిని అవుతున్నానని నన్ను మురిపంగా బ్యాంకులో విసుక్కుంది. అయినా ఐఎమ్ నాట్ వర్రీడ్, ఐఎమ్ హ్యాపీ. 70 ఏళ్ల ఆనందమయమైన జీవితాన్ని గడిపాను. కానీ నేను లేకుండా శాంత ఎలా బతుకుతుందన్న బాధతోనే నేను కుమిలిపోతున్నాను. పైకి టఫ్గా కనిపించినా తను చాలా సున్నితం. నేను తన పక్కన ఉండబట్టే తను టఫ్గా ఉండగలుగుతోంది. నేను తన పక్కన లేని క్షణాన తను బేలా అయిపోతుంది. పెళ్లిలో తనకు నా పాదం ఒకసారి తాకిందేమో కానీ తర్వాత ప్రతి క్షణం నేను తనను తలపై పెట్టుకుని పూజించాను. తను నా బిడ్డలకి స్తన్యం ఇచ్చి పెంచినప్పుడు నేను గుండెల్లో గుడి కట్టి ఆరాధించాను. తను లేలేత పున్నాగపోల పరిమళమైనప్పుడు నేను పరవశంతో మోహావేశపు విహంగమై విహరించాను. తను బాధతో అలమటించినప్పుడు నేను అలవి కాని వేదనతో విలవిలలాడిపోయాను. తను ప్రకృతి ఆహ్వానించినప్పుడు నేను పురుషుణ్ణి పులకరించాను. తను భార్య అయి మమతలతో గణించినప్పుడు నేను భర్తగా నిశ్శేషమై తనలో అదృశ్యమైపోయాను. ఇప్పుడు నిజంగానే తన జీవితంలోంచి నేను అదృశ్యం కాబోతున్నాను. గర్వంగా, అతిశయంగా, నిలువెత్తు జెండాలాగా నిటారుగా నిలబడిన నా శాంత నేను లేకపోతే అవనతమైనటువంటి పతాకంలా ఒరిగిపోవటం నేను సహించలేకపోతున్నాను. ఊహించలేకపోతున్నాను. ఆలోచనల్లో ఉండగానే నా కంట కన్నీరు కూడా బయట సోఫాలో విశ్రమిస్తున్న నా చెలికి, నా జీవిత సహచరికి అలికిడి వినిపించకూడదని నిశ్శబ్దంగా చెంపల మీద నుంచి కారసాగింది. ఈ మధ్య డిజిటల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమాల్లో యమధర్మరాజు ప్రత్యక్షమైపోయి జీవుడి ప్రాణాలు తీసుకెళ్లే ముందు విసిరి అద్భుతంగా దగద్దగాయమానమైనటువంటి బంగారు వెలుగులు విరజిమ్ముతూ పొరలు విప్పుకుంటూ విసురుగా వచ్చే ఒక యమపాశాన్ని చూపిస్తున్నారు. అలాంటి ఆ యమపాశం ఎప్పుడు నా మీదకు వస్తుందోనని విచారిస్తూ కళ్ళు మూసుకున్నాను. హలో, ఏంటి సార్? ఒక శవపేటికి పంపండి 5 నిమిషాల తర్వాత. ఇంకొకట, మీరెవరు? అంకితం. ఈ కథ రచయిత ఆయన భార్య విజయ్కు అపూర్వమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నందుకు ఆమెకు అంకితం ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.